శ్రీమాత్రే నమః. శరన్నవరాత్రములలో రెండవ రోజు అమ్మని బ్రహ్మచారిణి రూపంలో ఆరాధిస్తాము. బ్రహ్మము అనగా వేదము. ఈ తల్లి ఉపనిషదుద్యాన కేళి కలకంఠి కాబట్టి బ్రహ్మచారిణి. బ్రహ్మమంటే తపస్సు అని కూడా పెద్దలు చెబుతారు. ఈ తల్లి పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి భర్తగా పొందడానికి తీవ్రమైన తపస్సు చేసింది. పరమేశ్వరుడు తెలియాలి అంటే తపస్సు ఒక్కటే మార్గం. అందుకని తాను బ్రహ్మచారిణిగా తీవ్రమైన తపస్సు చేసింది. ఈ తల్లి చాలా కాలం ఆహారము నీరు లేకుండా అహర్నిశలు పరమేశ్వరుని గూర్చి తపస్సు చేసింది. అందుకే అపర్ణ అని కూడా పేరు వచ్చింది. ఈ తల్లి ధ్యానం వల్ల జీవితంలో ఎటువంటి కష్టాలు వచ్చినా విచలితులం కాకుండా మనస్సు కర్తవ్య మార్గము నుండి వెనక్కి మరలకుండా కార్యోన్ముఖం అవుతుంది. తప్పకుండా విజయం సిద్ధిస్తుంది. ఇప్పుడు బ్రహ్మచారిణీదేవి యొక్క ధ్యాన శ్లోకం చూద్దాం. దధానకర పద్మాభ్యాం అక్షమాలాకమండలు దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా. తన కరకమలాలతో అక్షమాలని కమండలాన్ని ధరించిన ఓ తల్లి బ్రహ్మచారిణీదేవి, ఓ అద్వితీయమైన బ్రహ్మచారిణీదేవి, నా మీద నీ అనుగ్రహం ప్రసరించనీయి తల్లి అని ధ్యానించాలి. ఈ తల్లి భక్తులకి సదాచారాన్ని, కార్యదీక్షను, విజయాన్ని అనుగ్రహిస్తుంది. ఈ అద్వితీయమైన బ్రహ్మచారిణీదేవికి నమస్కరిస్తూ వచ్చే వీడియోలో మూడో రోజు నవదుర్గాక్రమంలో అమ్మని ఎలా ఆరాధిస్తామో చూద్దాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే.